అమ్మాయి తో నన్ను మాట్లాడనిస్తే కరెక్ట్ గా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఉండేవాణ్ణి. ఓ ఏంటి గణేష చూస్తున్నావా నా పరిస్థితి నీకు నవ్వులాటగా ఉందా? నీకేమయ్యా ఎవరి సావాసం వద్దని ఇక్కడికి వచ్చి హ్యాపీగా సెటిల్ అయిపోయావు. నాకు తెలుసు నువ్వు బ్రహ్మచారివి, నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించుంటే ప్రేమలో బాధ నీకు అర్థమయ్యేది కదూ. ఈ రాయి ఒకటి ఏంటి తప్పు చెప్పానా? నో నో నేనే తొందరపడ్డాను. నేను ఇష్టపడ్డానని చెప్పి ఒక అమ్మాయి దగ్గరికి ఐ లవ్ యూ చెప్తే అమ్మాయి ప్రేమించాలని రూలా? ఒకవేళ నీకు పరిచయం లేని అమ్మాయి నీ దగ్గరికి వచ్చి నీకు ఐ లవ్ యూ చెప్పిందనుకో, అప్పుడు నీ పరిస్థితి ఏంటి చెప్పు. అమ్మాయి చెప్పిన దాంట్లో తప్పే లేదు, తప్పంతా నాదే. ఏం చేయమంటావు గణేష? నా మనసులో నా గుండెలో ఆ అమ్మాయి రూపమే నిండిపోయింది. ఏమన్నా ముందస్తుగా నేను ఎవరు ఏంటి నా గుణగణాలు అన్ని అమ్మాయికి చెప్పాలంటావా? అప్పుడే ప్రేమ పుడుతుందా? అమ్మాయి కనబడగానే ఆ అమ్మాయి కూడా ప్రేమించేస్తే ఈ ప్రపంచంలో ప్రేమ కోసం రక్తపాతాలే జరగవు. ఒక అమ్మాయి అబ్బాయి ఒకరికొకరు ఎదురుపడగానే ప్రేమించుకోవడం మొదలు పెట్టేస్తే ఆ ప్రేమలో థ్రిల్లే ఉంటుంది అంటావు. అదేగా నువ్వు చెప్పదలుచుకుంది. ఓకే, నేనేమో ఆ అమ్మాయిని చూశాను, ఇష్టపడి లవ్ చేశాను. ఆ అమ్మాయి ఎప్పుడైనా నన్ను చూసిందా, మాట్లాడిందా? లేదే. అలాంటప్పుడు నేనేం చేయాలి? ఆ అమ్మాయి మనసు గెలవాలి. నేనెంతగా ప్రేమిస్తున్నానో ఆ అమ్మాయికి తెలియజెప్పాలి. పరిచయం లేకపోయినా నేనెందుకు ఆ అమ్మాయిని అంతగా ప్రేమించానో అర్థమయ్యేలా చెప్పాలి. ఆ అమ్మాయి మనసు గెలుస్తాం, గెలిచే తీర్తాం. 8 8 64 గుడ్. నువ్వు 100 by 100 జీరో. ఇది ఎంత చదువుకున్నా దీని బ్రెయిన్ జీరో. ప్రభుజీ నువ్వు ఓవర్గెళ్తున్నావు. నిన్నొచ్చిన లెక్కలేవి చూపించు. హాయిగా ఆడుకునే టైంలో ఇది ట్యూషన్ చెప్తుంది. రేపు నేను ఊరు వెళ్ళిపోతాను. సరే అది నాకు ఇవ్వు. నేను ఇవ్వను. ఏ ఏంటది అది? అది ఆంటీ ఇమ్మని చెప్పు. ఏ ఏంటది ఇచ్చేయ్. ఎక్కడ దొరికింది? గేటు దగ్గర. అందరూ దేవుడి దర్శనం అయ్యాక దానం చేస్తారు, నువ్వేంటి రివర్స్లో? మన దగ్గర ఉన్నవి ముందే దానం చేసి దేవుడి దగ్గరికి వెళ్తే ఏం కోరుకున్నా ఇచ్చేస్తాడు. హాయ్. నేను సత్య. చూడు ఒక్క నిమిషం, నేను నీతో
హలో ప్లీజ్ ఏయ్ వెంట్రా నాకు 5 నిమిషాలు టైం నేను నీకు చాలా మాట నా మాట విను ప్లీజ్ ఆపండి నేను నీకు ఆ రోజే చెప్పాను నువ్వెవరో నాకు తెలియదని అయినా ఎందుకు వెంటబడుతున్నావు నేను ఆ విషయం నోడి ఇక్కడ విషయాలు మీకు తెలియదు దయవిట్టు హోగి అరే నీవు కన్నడ మాట్లాడితిదిరా ఏయ్ నీకు ఏమైనా పిచ్చా హౌదు ప్రేమలో పడ్డాలంత పిచ్చోడి అందులో ఈ సత్యాకి నువ్వంటే చాలా నాకు హాఫ్ మెంటల్ నువ్వు అలాగే ప్రవర్తిస్తావు ఏంటి పదండి వెళ్దాం పదండి రావద్దునా ఏం చెప్పినా మాట్లాడడానికి అవకాశం ఇవ్వకపోతే సత్యా దిమాగ్ ఖరాబ్ అయ్యా తమరా నువ్వు వచ్చిన పని ఏమున్నది చేస్తున్న పని ఏమిది ముందు వెళ్ళిపో ఎందుకు నీకు రంగారెడ్డి గురించి పురగా తెలియదు రంగారెడ్డి కళ్ళు మూస్తే ఒక అర్థం తెరిస్తే ఒక అర్థం వస్తుంది అలీభాయ్ ఈ సత్య ప్రేమకి ఒక్కటే అర్థం నువ్వంటే నాకు ఇష్టం లేదు నువ్వెవరో నాకు గుర్తే లేదు అన్నాక ఇంకేమున్నది నేనెవరో తెలియదు అన్నది నిజం కానీ నన్ను ప్రేమించట్లేదని చెప్పలేదుగా అరే కైసా సంజారో వయసుకు ఆ సత్యా నువ్వు బెంగళూరులో పొడుగు పొడుగు తలవారు చూస్తుంటావు కర్నూలులో బాంబులు ఉన్నాయి బై నీకు ఎట్లా చెప్పాలో సమజేతలేదు బై రా చూడు మంచిగా చూడు వీడు ఎవడో తెలుసా వీడు ఒక అమాయకుడు పాల్కి నీల్కి తేడా ఏమీ తెలియదు రాత్రి పగలు రంగారెడ్డి సేవ దేవుడి సేవ అని చేసేవాడు ఒక పండుగ దినంన వేదవతి అందం బాగా ఉందనే సరికి రంగారెడ్డికి ఈ అమాయకుని మీద అనుమానం జాస్తి హోగా వినాయక చవితి రోజు ఒక చిన్న పిల్లోడి కారణంతో జ్యూస్ గ్లాస్ ఆ అమ్మాయి మీద పడి ఆ అమ్మాయిని కత్తి చేయడానికి వీడు ఇట్లా చేసినాడు అనుకొని రంగారెడ్డి ఈ అమాయకుని చేతులు కాళ్ళు నరికి అమ్మాయి అందం బాగుందనేసరికే అది వాడి గతి ఇక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అంటే వాళ్ళు నిన్ను ఊరికే వదిలిపెడతారు చూడు బేట నాది బేటలో నీది బ్లడ్ ప్రవహిస్తా ఉన్నది నాకు నాది బేట నువ్వు వేరు వేరు కాదు నా మాట విని ఇక్కడ నుంచి వెళ్ళిపో థ్యాంక్ యూ అలీభాయ్ నాకంతా అర్థమైంది కానీ నేను వెనక్కి వెళ్ళను మా నాన్న ఏం చెప్పాడో తెలుసా ఏదైనా సాధించాలనుకుంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించు అది నీ వల్ల అవుతుందా కాదా అని సాధించగలన నువ్వు అనుకుంటే ముందుకడుగు అడుగు ముందుకేశాక నువ్వు సాధించే వరకు అవమానాలు వచ్చినా అపనిందలు వచ్చినా పోరాడి సాధించు కానీ గెలుపు రాదన్న ఆలోచనతో మాత్రం ఓడిపోకు నేను చేసిన తప్పేంటి నేను లవ్లో పడ్డానంతే ఈ సత్య ఒక్కసారి డిసైడ్ చేస్తే వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదు యాల్లా నోడువేదా ఎండావానా కలిసి రాకపోతే ఇంద్రధనస్సు వచ్చే ఆస్కారమే లేదు అంటే నాకు పరిచయం ఉన్నా లేదని నాటకం ఆడుతున్నానా నువ్వు అలాంటి దానివని నేను అనుకోలేదు వేదా ప్రేమ ఎప్పుడు పుడుతుందో ఎవరికీ తెలీదు అది పుట్టాక దానికి చావే ఉండదు ఎవరు ఎందుకు ఎక్కడా ఎలా ఇవన్నీ ప్రేమకక్కర్లేదు ఇప్పుడు ఆ కుర్రాడికి నీ మీద ప్రేమ పుట్టిందేమో అతనికి ప్రేమ పుట్టిందని నేనేం చేయగలను నేను ప్రేమించలేను కదా నేను నిన్ను అతన్ని ప్రేమించమని చెప్పట్లేదు కానీ నీలో నీకు తెలియకుండానే నీ కదలికలో చాలా మార్పులొస్తాయి నువ్వు మౌతార్గంలో ప్లే చేసిన రాగం నువ్వు కాలేజీలో అప్పుడు విన్న రాగం ఒకటే ఉంటుంది నిన్న గుళ్ళో అదే రాగంతో ఆ కుర్రాడు విజిల్ వేయగానే నీ ముఖంలో నీకే తెలియకుండా ఎక్కడలేని ఆనందం ఎంతో సంతోషం నాకు స్పష్టంగా కనిపించాయి అయ్యో వదినా అది చాలాసార్లు విన్నట్టు జ్ఞాపకం అది మనసులో అలాగే నిలిచిపోయింది అదే నేను చెప్తున్నది ఎప్పుడో విన్న ఆ రాగాన్ని నువ్వు మర్చిపోలేకపోతున్నావంటే అప్పుడే ఆ రాగం నీ మనసు గెలుచుకున్నట్టు ఆ రోజు అతనికి దెబ్బలు తగిలి రక్తం కారుతున్నా నిన్ను చూడగానే ఏమీ కానట్టు ప్రేమతో నవ్వుతూ ఉండిపోయాడు అతని కళ్ళలో నీ మీద ప్రేమ తప్ప ఇంకేమీ నాకు కనపడలేదు నువ్వెవరో నాకు తెలియదని అతన్ని నువ్వు బాధపెట్టి వెళ్ళిపోమన్నా అతని ఊరు వదిలి వెళ్ళిపోలేదంటే ముందు ముందు ఏం జరుగుతుందోనని నాకు భయంగా ఉంది
ఏమీ ఆలోచన చేస్తూ ఉన్నావు? అమ్మా నాన్న యాదొచ్చినారా? అమ్మా నాన్న నీ మీద కోటి ఆశలు పెట్టుకొని ఉంటారు. అవన్నీ పక్కన ఉంచి నువ్వు ఈ ఊరు వచ్చినావు. ఆ అమ్మాయి వెంట పడినావు. నీతో మాట్లాడక ఎంత కష్టం పడుతూ ఉంటారు, ఎన్ని బాధలు పడుతూ ఉంటారు. ఆలోచించినావు? హలో అమ్మా, నేను సత్యన్ మాట్లాడుతున్నా. ఏమండి, సత్య ఫోన్ చేశాడండి? మన సత్య ఫోన్ చేశాడు. పూర్ణి, సత్య ఫోన్ చేశాడమ్మా. బాబు ఎలా ఉన్నావురా? బాగున్నానమ్మా. సత్య, నేను మర్చిపోలేకపోతున్నా, నా అందమైన కోడలి పిల్లనై. అవును, కనపడిందా? కనపడింది. ఏమంటుంది, మా గురించి ఏమైనా అడిగిందా? నీ గురించి, అందరి గురించి చెప్పా. నువ్వెప్పుడొస్తావురా సత్య? నిన్ను కోడలి పిల్లలు చూడాలని మాట్లాడుతున్నాను కదా. ఏం బాబు, మేము ఇంకా గుర్తున్నావా? మీరందరూ గుర్తున్నారు. అసలే నువ్వు ఇంకా మీ ఇంటికి వెళ్ళదా? నా విషయం వదిలేయి. ఏమైంది నీ లవ్ మ్యాటర్? ఈజీ అనుకున్నాను, కొంచెం కష్టంగా ఉంది, అయినా నో ప్రాబ్లం. అయ్యో, ఇవ్వమ్మా ఫోను. హలో సత్య. అది వదిలేరా కర్నూలు. నువ్వు వెళ్ళింది భయంకరమైన ప్లేస్ కి. నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు కదా సత్య? నేను ఇక్కడ రాజులా ఉన్నాను, నాకేం కాలేదు నాన్న. ఈ సత్య ఉండే దగ్గర కష్ట నష్టాలుండవు. మీరంతా నా గురించి కంగారు పడ్డం మానేయండి. అది కాదు నాన్న, నువ్వు వెళ్ళింది రాయలసీమ. డాడీ, ఇది లవ్ మ్యాటర్ కదా. లవ్ మ్యాటర్ ఎప్పుడు కొంచెం లేట్ అవుతుంది. లేట్ అయిందంటే క్లిక్ అవుతుంది. మీరందరూ ధైర్యంగా ఉండండి. ఫోన్ పెట్టేస్తున్నాను, చాలాసేపు అయింది. గుడ్ నైట్. ఐ లవ్ యూ డాడ్.